దీన్ని కొమ్ము జల్ల అంటారు దీన్ని అయితే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మేమైతే చేపల వేటకు రావడం జరిగింది. మా ఊరు పక్కనే ఒక చిన్న వాగు ఉంటుంది, మొత్తం వాటర్ అయితే ఇట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. అందులో చేపలు ఆగినాయని తెలిసి అయితే మా ఫ్రెండ్స్తో పాటు చేపలు పట్టడానికి వచ్చినాం. సో ఈరోజు అయితే చేపలు పడుతున్నాం, చూడండి ఎలాంటి చేపలు పడుతున్నాయి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ పొలాలన్నీ కూడా చెరువు కింద పొలాలు. మొన్న వచ్చిన భారీ వర్షాలకి ఇవన్నీ కూడా పూర్తిగా అయితే నిండిపోవడం జరిగింది. ఇప్పుడిప్పుడే ఆ వాటర్ మొత్తం తగ్గిపోయి ప్రస్తుతానికైతే నాట్లు వేసుకుంటున్నారు. ఇక్కడ చూడండి, కొన్ని పొలాలు ఆల్రెడీ నాటు వేయడం కూడా అయిపోయింది. నేను ఇప్పుడు ప్రస్తుతానికి పక్కనే పొలం దున్నుతుంటే మా వాళ్ళు ఫోన్ చేసి ఇందులో చేపలు పడుతున్నాం రా అని చెప్తేనైతే రావడం జరిగింది. ఆల్రెడీ మా వాళ్ళకి రెండు పెద్ద చేపలు కూడా పడ్డాయంట. సో అవి కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో ప్రస్తుతానికైతే వాళ్ళు వల వేసి అందులో తీసుకొస్తున్నారు. సో ఇప్పటి నుంచి అయితే ఏమేమి చేపలు పడతాయో నేనైతే కవర్ చేస్తాను. ఆల్రెడీ ఇంతకుముందు పడ్డ చేపలు కూడా మీకైతే చూపిస్తాను, చూడండి ఏమేమి చేపలు పడతాయో. సో వలలో ఏదో చేప పడ్డదంట, తీసుకొని అయితే ఒడ్డు పైకి అయితే రావడం జరుగుతుంది. చూద్దాం మనం కూడా ఒకసారి దగ్గరికి వెళ్ళి ఏమేమి చేపలు పడ్డాయో. అందులో మ్యాక్సిమం ఎక్కువ శాతం అయితే ఇక్కడ పాంప్లెట్లే ఎక్కువ పడుతున్నాయి. పెద్ద చేపలు అంటే ఒక రెండే తగిలినాయంట. పోయిందా? చూడండి, ఒక చేప అయితే ఏదో పెద్ద చేప ఉన్నది అందులో. అది ఏం చేప అన్నది ఒకసారి అటు వెళ్ళి చూపిస్తా. ఓకే, పాంప్లెట్ ఒకటి కేజీ వరకు ఉన్నది, అది ఒకటి పడ్డాయి. చాలా పాంప్లెట్ చిన్నపిల్లలు పడ్డాయి. అదేవిధంగా ఆలుగా చేప, ఆలుగా అంటే అయితే ఐడియా ఉంటుంది కదా మీ అందరికీ, ఆ చేప పడింది. ఆలుగా చాలా పెద్దగానే ఉంది ఆ చేప అయితే. ఓకే చూడండి, అదే ఆలుగా, ఆలుగా చేప అంటారు దాన్ని. ఇది చెక్ డ్యామ్ మా ఊరు పక్కనే, అంటే వచ్చే వాటర్ మొత్తం స్టోర్ అవ్వడానికి అప్పుడు కట్టినారు. ఇక్కడ చాలా రోజులు అయితే వాటర్ ఇలానే ఉంటుంది. సో చిన్న చేపలు ఇవి పట్టుకోవడానికి అయితే ఎక్కువ రోజులు ఇందులో చేపలు అవుతూ ఉంటాయి. ప్రతిరోజు ఇక్కడ ఎవరో ఒకరు చేపలు అయితే పడుతూనే ఉంటారు. సౌండ్ బాగా చేస్తుంది ఇది. చూడండి, దీన్ని కొమ్ము జల్ల అంటారు దీన్ని అయితే. దానికి కూడా ముళ్ళు ఉంటాయి కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ చేపలు అసలు దొరకవు ఎక్కడ, కానీ ఇవి దొరికినాయి అంటే మాత్రం చాలా మంది ఇష్టపడతారు ఈ చేపల్ని. చూడండి చూడండి, అసలు మేము ఈరోజు అందులో చేపలు పట్టడానికి ఉపయోగించే వల ఓన్లీ పెద్ద చేపల కోసమే. అది ఇలాంటి చిన్న చేపలు పడవు. ఇలాంటి జల్ల చేపలు పడాలంటే గాలాలకు ఎక్కువ పడతాయి, లేదంటే చిన్న సైజు వలల్లో పడతాయి. కానీ ఒక్కటి ఎలా పడిందో చూడండి. కానీ ఈ జల్ల చేపలు ఎక్కువ శాతం దొరకవు, కానీ వీటి కూర మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది. వీటిని తినడానికి చాలామంది ఇష్టపడతారు. కానీ ఇవైతే ఎక్కువ దొరకవు, దొరికినాయి అంటే మాత్రం చాలా అదృష్టం అనుకోవాలి. ఇంకా మా వాళ్ళు అయితే పెద్ద చేపల కోసం అయితే వెతుకుతూనే ఉన్నారు. ఇంతకుముందుకు ఒక పెద్ద చేప ఈ చెట్టు దగ్గరే పడిందట, మళ్ళీ ఏమైనా అక్కడికి వచ్చాయమని చూస్తున్నారు. ఎందుకంటే ఈ చేపలన్నీ కూడా కార్నర్కు ఉండే చెట్ల పొదలలోకి ఎక్కువ చేరుతూ ఉంటాయి. సో అలాంటి ప్లేస్లనే పెద్ద చేపలు ఎక్కువగా పడతాయి, అందుకనే ఆ ప్లేస్లో మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నారు. అదేవిధంగా ఒకసారి వీళ్ళు చూడండి, ఈ అన్న వాళ్ళది సూర్యాపేట. ఇక్కడ మా ఊళ్ళో ఒక బండిది క్లచ్ పెడిపోతే వేయడానికి వచ్చినారు. సో ఇక్కడ చేపలు ఎక్కువ దొరుకుతున్నాయని చెప్తే మాకు కావాలని అడిగారు. ఇక్కడ మా ఊళ్ళో ఒకటి పెద్ద బెండు వల్ల వేసారు కదా, దానికి అన్నీ కూడా ఈ పాంప్లెట్ చేపలు పడుతున్నాయి. సో ఇక ఆ చేపలన్నీ కూడా ఈ అన్న వల్లే తీసుకోబోతున్నారు. అక్కడ చూడండి, ఆ వాళ్ళకు కూడా చేపలు పడ్డాయి. అవన్నీ వాళ్ళకి అక్కడ తక్కువగా దొరుకుతాయంట, వాటిని అయితే వాళ్ళు తీసుకెళ్తున్నారు. ఇక్కడ చూడండి, ఇది ఇంతకుముందుకు పడ్డాయి కదా మనకి ఆలుగా ఆ చేపే. సో సుమారుగా ఇది ఒక 3-4 కేజీల వరకు కూడా ఉంటుంది, చాలా పెద్ద సైజులోనే ఉంది. అయితే ఈరోజు ఎండ ఎక్కువ పడుతుంది కదా, తొందరగా అయితే ఈ చేపలన్నీ గట్టిగా అయిపోతున్నాయి.
సో నేను రాకముందుకి ఆల్రెడీ రెండు చేపలు పడ్డాయి అని చెప్పాను కదా, సో అవి కూడా చూపిస్తారు చూడండి. అవన్నీ ఒక బస్తలో వేసి ఉంచారు మా వాళ్ళు. రవ్వలు సుమారు ఒకటి 3 కేజీలు 4 కేజీలకు అట్లా ఉంటున్నాయి. అవి రెండు చేపలు, ఇంకొకటి పాంప్లెట్ ఒకటి పడింది. అదేవిధంగా ఒక కొత్త రకం చేప అయితే వచ్చింది, అది ఏదో పులస చేప అంట. అంటే గోదావరిలో దొరికే పులస అది కాదు, ఇది వేరే. ఇక్కడ కూడా కొన్ని అంటారు పులస అని. ఆ చేప అది తెల్లగా ఉన్నది కదా, అదొకటి. ఇది ఒక 3-4 కేజీల వరకు ఉంటాయి ఒక్కొక్కటి కూడా. ఇదే కొత్త రకం పులస చేప. సో చాలా చేపల నుంచి అయితే వెతుకుతూనే ఉన్నాం. ఇంకా పెద్ద చేపలు అయితే పడడం లేదు, ఒక 2 చేపలు మాత్రం పడ్డాయి. అన్నీ కూడా పాంప్లెట్లే పడుతున్నాయి. ఇక్కడ సూర్యపేట నుంచి వచ్చిన అన్న వాళ్ళకు కూడా ఇక చేపలు చాలు అంట. వాళ్ళు ఒక బస్తలకు కావాల్సిన వేసుకున్నారు. ఇక మేము కూడా పెద్ద బెండు వల్ల ఉంది కదా, అది కూడా చుట్టేస్తున్నాం. ఇక చూడండి వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి ఇక కావాల్సిన అయితే తీసుకున్నారు, ఇక ఎక్కువ వద్దు అంటున్నారు. ఇంకా చెల్ల చేప చూడండి, ఇంకా అది ప్రాణాలతోనే ఉంది. కానీ ఒక చేప చూడడానికి చాలా బాగుంది. ఇది హలో ఫ్రెండ్స్, చేపలు పట్టడం అయితే అయిపోయింది. సో ఈరోజు మాకు ఈ చేపల వేటలో 4 రకాల చేపలు అయితే పడ్డాయి. ఇది వచ్చేసి పాంప్లెట్, దీని తర్వాత ఇది రవ్వ, సుమారుగా 4 నుంచి 5 కేజీల వరకు ఉంటుంది, అది కూడా రవ్వ. దాని తర్వాత ఇది పులస చేప, దీన్ని చాలా తక్కువ దొరుకుతుంది ఇది అయితే. ఇక ఆ తర్వాత పెద్ద చేప, ఇక ఇది ఆలుగా సుమారుగా ఇది ఒక 5 కేజీల వరకు కూడా ఉంటుంది. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఏం చెప్తా, ఎప్పుడు పాంప్లెట్ తీసుకోపోతావు?